కీపర్ కి బాల్ ఆపటమే కాదు ఆడటం కూడా తెలియాలి రండి కమ్ ఆన్ బాల్ తన్నేసుకోవడం కాదు అవతల వాళ్ళకి దొరకకుండా మన వాళ్ళకి మాత్రమే అందేలా బాల్ ఆడాలి ఇక నుంచి ఎవరికి వారు ఆడటం కాదు అందరూ కలిసి టీమ్ స్పిరిట్ తో ఆడాలి సరేనా సరే సార్ ఓకే లెట్స్ ప్లే పదండి రా రెడీ ఓ వేర్ బాబు హాయ్ ఎల్రా వస్తున్నారా యారా గడియారం తిరగట్లేదు బ్యాటరీ వేయించమని చెప్పానా మర్చిపోయానండి పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే రే రే పొద్దున్న నుంచి గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగో అదేంటండి గడియారానికి జీవితానికి ముడేటేస్తున్నారు దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందరా సెకండ్ల ముళ్ళు బాల్యం లాంటి స్పీడ్గా తిరుగుతుంది నిమిషాల ముళ్ళు యవనం లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది గంటల ముళ్ళు ముసల్తానం లాంటి తిరగలేక తిరగలేక తిరుగుతుంది గోటి బిళ్ళ గోళీలు ఆడుతుండేవారు ఈసారి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు అదా అది చెప్పాలంటే ఓ పెద్ద సీరియల్ అమ్మా సింగిల్ ఎపిసోడ్ లో చెప్పలేవా ఎందుకు చెప్పలేను చిన్న యాడ్ లా చెప్తా వాళ్ళు గ్యారెంటీగా గెలుస్తారు గెలిచి తీరుతారు రైట్ అండ్ సీ అది మ్యాటర్ దాంతో రాము మాస్టర్ ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ ని ఈ దొరబాబు గారు ఎంకరేజ్ చేశారు అది అన్నమాట మ్యాటర్ ఇంట్రెస్టింగ్ నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి ఒకసారి అంటే నీకు కావాల్సినన్ని సార్లు మాట్లాడొచ్చు మాస్టర్ గారు ఉండేది మన ఇంట్లోనే అలాగా ఆ రా రే మాస్టర్ గారు దేనికి రమ్మన్నారు రా ఎందుకంటే మన ప్రాక్టీస్ చేసి చేసి అలసిపోయినా కదా అందుకే మనకి ఎనర్జీ తెప్పించడానికి మంచి ఫ్రూట్స్ కూల్డ్రింక్స్ ఇస్తామని పిలిచింటారు ఏం కాదు ఏవో సీడీలు పెట్టి చూపిస్తారంట అయితే ఏదన్నా మంచి సినిమా పెట్టి బాగుంటుంది అందరూ వచ్చారా వచ్చాం సార్ సరే అందరూ కూర్చోండి రండిరా ఏం సినిమా సార్ మగధిరానా సినిమా కాదు వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ మ్యాచ్ క్లిప్పింగ్స్ ఫుట్బాల్ మ్యాచా నేను మీకు ముందే చెప్పాను కదా మీరు ప్రతిక్షణం ఆలోచించవలసింది ఫుట్బాల్ గురించేనని ఎలా ఆడుతున్నారు చూడండి ఏం గోల్ కొట్టాడ్రా అవునరా అదిరిపోయింది మాస్టర్ గారు ఓసారి బయటకు వస్తారా మీరు చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను సరే మాస్టర్ తిను నా చెల్లెలు ప్రియా టీవీ నైన్ లో రిపోర్టర్ గా పనిచేస్తోంది నమస్తే అండి మీతో ఏదో మాట్లాడాలంటేను సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను సరేనా చెప్పండి ఊళ్ళోకి వస్తున్నప్పుడు మీరు పిల్లల చేత ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయించడం చూశాను ఇంటికి వచ్చాక బావేమో మీరు చేసిన ఛాలెంజ్ గురించి చెప్పారు ఇంట్రెస్టింగ్ అనిపించింది మిమ్మల్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది అడగనా అడగండి మనకు అన్యాయం జరిగితేనే ఏం చేస్తామని సర్దుకుపోయే ఈ రోజుల్లో మీకు సంబంధం లేని వాళ్ళ గురించి మీరు ఎందుకు పోరాడుతున్నారు దానికి సమాధానం చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్తారా అడగండి మీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఒక రిపోర్టర్ గా మీరు ఏం చేస్తారు తప్పకుండా అన్యాయాన్ని ఎదురిస్తాను నేను చేసింది అంతే నా కళ్ళ ముందు టాలెంట్ కి అన్యాయం జరిగింది అనిపించింది అందుకే ఆ టాలెంట్ కి న్యాయం చేయడం కోసం ఛాలెంజ్ చేశాను అంతే మీరు చేసింది కరెక్టే కానీ టాలెంట్ ఉండి కూడా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళెవరు మీలా తిరగబడలేదే సెలక్షన్ చేసిన వాళ్ళని ఛాలెంజ్ చేయలేదే అందరూ ఒకేలా ఎందుకు ఆలోచిస్తారండి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అయ్యో పాపం అని వెళ్ళిపోతారు కొంతమంది దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంకొంతమంది
అలాగే అన్యాయం విషయంలో కూడా కొంతమంది ఎందుకులే అని సర్దుకుపోతారు, కొంతమంది ఎందుకు సర్దుకుపోవాలని ఎదురు తిరుగుతారు. నేను చేసింది కూడా అదే. మీలాంటి వాళ్ళు అన్ని ఊళ్ళలోనూ ఉంటే చాలా బాగుంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఛాలెంజ్ చేసిన విషయాన్ని ఒక ప్రోగ్రామ్ గా చేసి టీవీలో టెలికాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టీవీలోనా? అవునండి, వాళ్ళల్లాగా అన్యాయానికి గురైన వాళ్ళు ఒక ఈ ఊళ్ళోనే కాదు చాలా ఊళ్ళలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ విషయం గురించి తెలియాలి. ఆటల్లో జరిగే ఇలాంటి రాజకీయాల గురించి పబ్లిక్ కి తెలియాలి. దానివల్ల కనీసం కొంతమంది అయినా నిజమైన టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారు. ఏమంటారు?